తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఆగడాలు తగ్గించాలని మార్కపుర నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న వారి వైఖరి సరిచేసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై దుష్ప్రచారాలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను పార్టీ పేర్లతో కుంటిసాకులు చెబుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించడం, నిరుపేద ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం, గ్రామ వాలంటీర్లు వారి ఇష్టమొచ్చిన రీతిలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరును మార్చుకోవాలని మండల అభివృద్ధి అధికారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల కాశయ్య, టీడీపీ మండల అధ్యక్షులు పి చిన్నప్పరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా, తర్లుగోడు మండలంలో ఏ ముద్రించినారని మీరు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. గతంలో ఇక్కడ స్కీముల తర్లుగోడు అని పేరుండే, ఏ స్కీమ్ వచ్చినా ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా తర్లుబాటులో అందరికీ సముచిత న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు స్కీములపై స్కామ్ల తర్లుబాటు మారి తయారవుతా ఉంది. పెన్షన్లు ఏ ఊర్లో పట్టినా మాకు రాలేదు అనేటువంటి వాళ్ళకు ఆర్తనాదాలు ఎక్కువవుతా ఉన్నాయి. పార్టీల వంక పెట్టుకుని మా పార్టీకి వస్తే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి బలవంతాన పార్టీ మార్పించుకునే పరిస్థితి తీసుకుని వస్తారని బెదిరించి మీరు పెన్షన్ రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళ వాలంటీర్లను కానీ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నేనేం ప్రశ్నించడం, నాయకులను ప్రశ్నిస్తున్నా. మీకు ఎక్కడో సిగ్గులేదు. మీరు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పార్టీలకు అతీతంగా పరిపాలన చేసి మేము అందరికి ఇచ్చినప్పుడు తీసుకొని మీరు తిన్న రోజు ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు ప్రజల ఆక్రందన మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా వినిపించిందా? మరి ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటే మీకు మానవత్వం సచ్చిందా? వృద్ధులను, వితంతువులను, వికలాంగులను, చర్మకారులను, డప్పు కళాకారులను ఇటువంటి వాళ్ళ మీరు ఇబ్బంది పెట్టేది? మీకు ఏదైనా రాజకీయపరమైనటువంటి కక్ష సాధించమంటే మా మీద చూపించండి.